మీ నాగమణి రెడ్డిని. అందరికీ నమస్తే. నేను ఈరోజు నాకు నలుగురు ఐదురు ఇంతకుముందు అడిగి ఉన్నారండి, నా డైట్ ఫాలో ఎలా అయ్యాను, వెయిట్ ఎలా తగ్గాను అని. ఆ డైట్ ఈ 5-6 మంత్స్ నుంచి నేను ఎలా తింటున్నాను, ఎలా వెయిట్ లాస్ అయ్యాను అది మీ అందరికీ ఒకసారి షేర్ చేద్దామని ఈరోజు ఈ వీడియో చేస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం చేస్తానో చూపిస్తాను, తర్వాత మీకు ఈవినింగు ఆఫ్టర్నూను అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తీసుకుంటున్నానో, తీసుకున్న క్వాంటిటీ ఏంటో. నేను ఎవ్రీ మంత్ 2.5-3 కేజీస్ తగ్గుతూనే వచ్చాను. ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళందరూ ఏం హుషారు లేక ఇలా తగ్గిపోయాను అనుకుంటున్నారే, కానీ కావాలని డైట్ ప్లాన్తో తగ్గుతున్నానని ఎవరు అనుకోవట్లేదు. ఏంటండి ఏం బాగాలేదు అలా తగ్గిపోయారేంటి తగ్గిపోయారేంటి అంటున్నారు. నేను ఇప్పుడు 17 కేజీస్ తగ్గానండి. 17 కేజీస్ అంటే చూడండి, ఇవన్నీ కూడా నేను ఎక్సర్సైజ్ చేయకుండా చేయటం వల్ల ఏమో ఇదంతా కూడా సన్నబడిపోయి ముడతలు గడతలు వచ్చేసినాయి. కానీ వయసులో ఉన్న వాళ్ళకైతే అలా ఏం ఉండదులేండి. నాకంటే 50+ కాబట్టి మాకు స్కిన్ కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి ఇలా ఉండొచ్చు. మీరు ఒకసారి నా డైట్ ప్లాన్ చెప్తాను చూడండి. ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం చేస్తాను, నిద్ర లేవగానే ఈ చెంబు నిండా మంచినీళ్ళు తాగేస్తానండి. ఈ చెంబు అంతా తాగేస్తాను. తర్వాత నేను మళ్ళీ ఒక 1/2 అవర్ తర్వాత ఒక గ్లాసుకి ఈ గ్లాసు నీళ్ళల్లో చూడండి, ఆల్రెడీ నాకు ఎప్పుడు ఫ్లాస్కోలో వేడి నీళ్ళు పోసుంటాయండి, ఏ వేడి నీళ్ళు పోసేసుకుంటాను. వేడికి కొంచెం గోరువెచ్చగానే ఉంటాయండి. గోరువెచ్చగా ఉన్నప్పుడే అది త్రిఫల చూర్ణం అంటారు, అలాగే ఇది ద్రికట చూర్ణం. ఇవి ఈ రెండు పొడుల్లో ఇవి నేనే తయారు చేసుకున్నా, త్రిఫల చూర్ణం త్రికట చూర్ణం అని. ఇవి ఈ వేడి నీళ్ళల్లో త్రిఫల చూర్ణం 1 స్పూను, అలాగే త్రికట చూర్ణం 1 స్పూను వేసుకుంటాను. నేను ఇది విడిగా తాగగలిగితే ఇలా తాగేస్తానండి. ఇలా తాగలేను అనుకోండి కొంచెం ఘాటుగా ఉంటుంది. ఎవరైనా తాగలేకపోతే తాటి బెల్లం వేసేసుకొని దీంట్లో కలుపుకొని 7:30 ఆ టైంలో, నేను 7:30 టైంలో తాగేస్తున్నాను. ఇప్పుడు 7:30 అయింది, ఈ టైంలో తాగేస్తున్నాను. ఇది చాలామంది అడిగారు మీరు ఎలా తగ్గారు మాకు కూడా చెప్పండి అని, అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఈ నీళ్ళు నేను తాగేస్తానన్నమాట 7:30 టైంలో. ఆల్రెడీ ఉదయం మనం గ్లాస్ నీళ్ళు తాగటం, ఈ గోరువెచ్చ నీళ్ళు తాగటం వల్ల మనకి మోషన్ కూడా ఫ్రీ అవ్వాలండి. ఫ్రీగా ఉన్నప్పుడే మనకి వెయిట్ కూడా లాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. చూసారా, నాకు సన్నబడిపోయిన తర్వాత బ్లౌజెస్ కూడా లూజ్ అయిపోయినాయి. ఇవన్నీ కుట్లు కూడా వేసుకోవాలండి. ఇదండి నాకు ఉదయం పూట. మార్నింగ్ ఏం చేస్తానో చూపించాను కదండి, అలా చక్కగా లేవగానే 1 చెంబు నీళ్ళు తాగేస్తానండి. తర్వాత కొంచెం త్రిఫల చూర్ణం త్రికట చూర్ణం అని ఉన్నాయి, అవి ఏదో ఒకటి వేడి నీళ్ళల్లో వేసుకొని 1/2 అవర్ తర్వాత 1 గ్లాస్ తాగుతాను. ఆ తర్వాత 8:30 ఆ టైంలో టిఫిన్ ఫుల్గానే తింటానండి. ఇక ఎర్లీ మార్నింగ్ లేచినప్పుడు ఇంకో పని చేస్తానండి, 5-6 బాదం పప్పులు కూడా నానబెట్టినవి తింటుంటాను, అవి కూడా చూపిస్తాను మీకు. పిస్తా పప్పు కానీ, మరి వీక్నెస్ రాకుండా ఉండాలి కదా మనకి, అందుకని ప్రోటీన్స్ విటమిన్స్ ఏమి తగ్గకుండా ఓన్లీ కార్బోహైడ్రేట్సే తగ్గించాను. ఇవన్నీ ఎలా తింటున్నానో చూద్దాం. ఇప్పుడు చూసారు కదా మార్నింగ్ డైట్ ఇదండి. ఒకరోజు ఉదయం పూట బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ, ఒకరోజు ఇలా 3 దోశలు. ఇడ్లీ అయితే 5 తిన్నాను, ఇలా దోశలు అయితే 3 తిన్నాను. లేదు కొంచెం ఓట్స్ తోటి పాల్లో వేసుకొని తింటాను, అలాగే ఓట్స్ ఉప్మా చేసుకుంటున్నాను. ఇలా మనం రోజు తినే డైలీ ఫుడ్లో ఏం పెద్ద చేంజెస్ ఏం చేయలేదండి. మార్నింగ్ తినే టిఫిన్ మాత్రం బాగానే కడుపు నిండా తింటున్నా, ఉప్మా తింటాను, అన్నీ మామూలు తినేవన్నీ తింటూనే ఉన్నాను. ఇవి మా బ్రేక్ఫాస్ట్ అండి. సరే కదండి, టిఫిను దోశ అయినా ఇడ్లీ అయినా అలాగే ఉప్మా కానీ ఏదైనా పెసర దోశలు ఏవైనా సరే మామూలు తిన్న తిండే తింటానండి. కాకపోతే ఒక్కొక్క క్వాంటిటీ తగ్గించాను. 5 ఇడ్లీలు ఎందుకు తిన్నారు అనుకుంటారేమో, నాకు ఇంతకుముందు కూడానండి ఇడ్లీ తిన్న రోజు
లెవెన్ 30 కల్లా అరిగిపోయి ఆకలేస్తున్నట్టుండేది స్కూల్లో జరుగుతున్నప్పుడు కూడా. అలాంటప్పుడు త్వరగా ఏమైనా తిను తిను అనిపించేది, గబగబా వచ్చాను తినాలి, అందుకని ఒకటి ఎక్కువే తింటున్నాను ఇప్పుడు. లేకుంటే 4 చాలు, మళ్ళీ నీరసం రాకుండా ఉండాలని ఇంకోటి ఎక్స్ట్రా తింటున్నాను. మళ్ళీ 11:30 టైంలో చక్కగా ఇదండి తులసి గ్రీన్ టీ తెచ్చుకున్నాను. ఈ తులసి గ్రీన్ టీ తాగుతానండి ఒక స్పూను. అది ఇప్పుడు నేను కాయటం లేదు, రోజు తాగుతుంటాను, తాగే చూపిస్తాను మీకు. తాగి ఈ తులసి ఒక కప్పు నీళ్లు తాగేస్తుంటాను. ఇక తర్వాత అండి, అది తాగిన తర్వాత ఆకలి కొంచెం తక్కువ ఉండాలి అనుకున్నప్పుడు మనం ఏం చేయొచ్చంటే, ఇదండి ఒకవేళ ఆ గ్రీన్ టీ తాగని రోజు ఏం చేస్తానంటే, ఇదో చూడండి, ఒక్కొక్క రోజు తాగనని చెప్పాను కదా, తాగని రోజు ఇలా బాదం పప్పులు, పిస్తా పప్పులు కొంచెం నానపెట్టేసి ఉంచుతాను నైట్ టైమే. ఇదిగోండి ఈ పిస్తా పప్పులు ఎన్ని తొక్కువ తీసేసుకున్నాను, అలాగే బాదం పప్పు కూడా తొక్కు తీసేస్తాను తినే టైంలో, తీసేసి ఇవి తింటానండి, బాదం పప్పులు, పిస్తా పప్పులు. పిస్తా పప్పులు వెయిట్ పెంచుతాయి అనుకుంటాం కదండి, కానీ ఎక్కువ తినట్లేదు కదా, అవి నాలుగు ఇవి నాలుగే వేసాను కాబట్టి మనకి విటమిన్స్ తగ్గ, ప్రోటీను వచ్చేటువంటి విటమిన్స్ తగ్గకుండా చూస్తాయి అన్నమాట అవి. తర్వాత 11:00 టీ తాగేశాను కదండి, ఒక్కొక్కరోజు ఇవి మహాబీర గింజలు నైటే నానబెట్టేస్తానండి. ఇదిగో చూడండి ఇలా ఉంటాయి మహాబీర గింజలు, మోకాలు నొప్పులు తగ్గిస్తాయట, వెయిట్ కూడా తగ్గిస్తాయి. ఇవి నేనేం చేస్తానంటే ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక 2 స్పూన్లు వేసి ఇలాగా నానపెట్టేస్తానండి, ఇలా పోసేసి నానపెట్టేసి ఉంచుతాను. ఇది ఒక్కొక్క రోజు నిద్ర లేచి ఉదయం పూట అవి తాగేస్తానండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఆ పొడి ఒకరోజు వేసుకొని తాగితే ఒకరోజు ఈ మహాబీర గింజలు కూడా తాగేస్తూ ఉంటాను. ఇది ఉదయం పూట ఇవి నానేసరికండి, అదిగోండి సబ్జా గింజల్లాగా పెరుగుతూ చక్కగా నానేస్తాయి, అవి అవి తాగుతామన్నమాట. తర్వాత నైట్కి వచ్చేసరికండి ఇంకొక గ్లాసులో ఇదండి, ఇవి సబ్జా గింజలు తెలుసు కదా మీ అందరికీ. ఈ సబ్జా గింజలు కూడా నీళ్ళల్లో నానేసేసి ఇవి పడుకోబోయేటప్పుడు తాగుతానండి. ఇవి కూడా వెళ్ళి బాగా వెయిట్ తగ్గిస్తాయి అంటండి, అందుకని చెప్పేసి ఈ సబ్జాలు అలాగే మహాబీర గింజలు అవి నీళ్ళల్లో వేసేసరికి కాసేపటికే చక్కగా నానిపోతాయి అండి. కానీ నేను ఒక పూటంతా నానబెట్టేస్తాను చూడండి, ఇప్పుడే కదా వేశాను, అప్పుడే చూడండి కొంచెం నానటం మొదలు పెట్టేసి. ఇవి చూడండి మహాబీర గింజలు అయితే కొంచెం నానేసినాయి, కొంచెం తెల్ల తెల్లగా వచ్చినాయి చూడండి. అలాగే ఇవి కూడా అంతేనండి, ఒక 5-10 నిమిషాల్లోనే నానిపోతాయి. మనం వీటిని ముందే ఒక 2-3 గంటల ముందు నానబెట్టేసేసుకొని ఉంటే, నైట్ నానబెట్టేసి ఉదయం తాగుతాను మహాబీర గింజలు, ఉదయం తాగుతా నానబెట్టిన సబ్జా గింజలు నైట్ పడుకోబోయేటప్పుడు ఇవి తాగుతానండి. ఈ సబ్జా గింజలు కూడా చాలా వెయిట్ తగ్గిస్తాయి అంట, మన ఒంటికి కూడా చలవ చేస్తాయి. చలవ చేస్తే ఒళ్ళు వస్తుంది కదా అనుకోకండి, చలవ వేరు అండి, మనకి వెయిట్ తగ్గించడానికి ఈ ఇత్తనాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి పనికొస్తాయి అంటండి. ఈ 2 గ్లాసులు ఇలా ప్రతిరోజు నానబెట్టుకొని ఉంచుతాను అన్నమాట. ఒకటేమో సబ్జా గింజలు, ఇదేమో మహాబీర గింజలు, ఇవి 2 నానబెట్టి ఉదయం 1 సాయంత్రం 1 తాగేస్తుంటాను అన్నమాట. ఇక తర్వాత 1:00కి భోజనం ఎలా తింటారో చూద్దాం. నూనె భోజనం అండి నేను తినే భోజనం. అన్నం మాత్రం ఒక కప్పే తీసుకున్నాను నేను. ఎక్కువ తగ్గించింది ఎక్కడా అంటే వైట్ రైస్, నేనేమి రైస్ కూడా ఏం మార్చలేదు, ముడి బియ్యం కానీ వేరే ఏం తెచ్చుకోవట్లేదు, తెల్ల బియ్యమే తింటున్నా. ఎందుకు అంటే మనం తిండి తగ్గించుకున్నాము ఓకే, అలా కాకుండా ఇంకా రకాలు మార్చినప్పుడు ఏమనిపిస్తుందంటే మనము ఈ డైట్ చేయడం అనేది ఒక శిక్షలాగా భావిస్తుంటాం. అందుకని నేను అన్నం తినకుండా మనం ఉండలేం కాబట్టి అన్నం మాత్రం క్వాంటిటీ తగ్గించానండి. ఒక ఓన్లీ ఇలాంటి కప్పుతోటి ఒక కప్పు తీసుకున్నాను. దీనికి ఇదండి ఇది వేపుడు, అలాగే ఇవి మజ్జిగ, ఇది పప్పు. ఈరోజు చేసినటువంటి పప్పు ఏం పప్పు అంటే అది బచ్చల కూర పప్పు, ఇది రసం. నేను ఎక్కువగా కడుపు నిండలేదు అనుకున్నప్పుడు మజ్జిగ ఎక్కువ రసం మజ్జిగ వీటితోటే ఎక్కువ కడుపు ఫిల్ చేస్తానండి. అన్నం మాత్రం ఇలా క్వాంటిటీ తగ్గించానన్నమాట. ఇది కొంచెమే తిన్నానంటే ఒక వంతు అన్నం తింటే 3 వంతులు ఇవి తింటున్నానమాట. ఒకరోజు ఇలాగా ఇంకో రోజు ఎలా తింటున్నానో చూపిస్తాను. ఇలా తిన్నానండి, ఇది సండే రోజు ఇలా తిన్నాను.
ఇదండి ఇది కొంచెం పుదీనా పచ్చడి రసం అలాగే ఇది చికెన్ ఇది మజ్జిగ ఇవి మాత్రము ఆఫ్టర్నూన్ భోజనం రెండో రోజు తిన్నా ఇలాగా ఒక కూరతో తినలేనండి నేను రెండు కూరలు మూడు కూరలతో పెట్టుకుంటాను అన్నం కొంచెమైనా సరే ఉప్పు కారం తక్కువ తింటాం కాబట్టి మేము ఈ మూడు రకాలైనా సరే ఈ అన్నంలో బాగా కలుస్తాయి అన్నము తక్కువ అనిపించదు ఎక్కువ కూరతోటి కొంచెం కొంచెం ముద్ద ముద్ద కలుపుకొని తింటానండి ఇది మధ్యాహ్నం తినే ఆఫ్టర్నూన్ లంచ్ ఇలా చేస్తాను అలా లంచ్ డైట్ ఇలా ఉంటుంది నా డైట్ ఇదే కాకుండా 4 o'clock ఏం తింటానో చూపిస్తాను మీకు భోజనాన్ని చూశారు కదండి అలాగా నేను 4 varieties తింటానండి పచ్చడి పప్పు చారు ఒక్కసారి నిర్మల మామూలు మనం రసం పెట్టుకుంటే మిరియాల చారు ఒకరోజేమో మంచిగా చక్కగా పప్పు చారు కాసుకుంటాను అవి కొంచెం కడుపును ఫుల్ చేస్తాయండి మనకి ఫిల్లింగ్ ఉండాలి అంటే అన్నం కొంచెమే తగ్గించుకున్నాను అన్నం అంతకుముందు నేను గిద్దన్నం తినేదాన్నండి ఇప్పుడు అరగిద్దన్నమే తింటున్నా అంటే హాఫ్ అన్నం తింటున్నాను దానికి తగ్గట్టు పప్పు కూర వేపుడు చారు ఒకరోజు తిన్నా అలాగే ఒకరోజు చికెను అలాగే పచ్చడి చారు ఇలాగ ప్రతిరోజు 2-3 కూరలు అలాగే మజ్జిగ కంపల్సరీ తాగుతుంటాను ప్రతిరోజు అన్నంలో మజ్జిగ ఉండాల్సిందే ఇలా ప్రతిరోజు మధ్యాహ్నం మాత్రమే రైస్ కొంచెం తింటానండి తర్వాత మనం 4 o'clock ఏం తింటానో చూపిస్తాం 1:30, 2 o'clock తినేస్తా కదండి 4 o'clock వచ్చేసరికి నా డైట్ నేను ఏమి తినకుండా మాత్రం ఉన్నానండి ఎంత చక్క వేరుశనగుండలు ఇవి నువ్వులుండలు లేదు ఒకరోజు ఇవి తింటాను ఒకరోజేమో సున్నుండలు అలాగే పప్పు చెక్క శనగపప్పు చెక్క అలాగే అవిసె లడ్డూలు చేస్తూ ఉంటాను ఇంకా ఏవి చేస్తే అవి స్నాక్లు మాత్రం తప్పనిసరిగా ఎప్పుడు నాకు ఇవి తింటూ ఈవినింగ్ తింటానండి ఇదిగో ఎప్పుడు నాకు రెడీగా ఇవన్నీ నేనే స్వయంగా చేసి పెట్టుకుంటానండి ఇవి శనగపప్పులు శనగపప్పుతో చెక్క వేరుశనగపప్పుతో చెక్క అలాగే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను ఇవేమో నువ్వులు ఉండలు ఇవి రెగ్యులర్గా నేను ఎప్పుడు ఏవో చేసి పెట్టుకునే ఉంటానండి మనకు బయట కొనుక్కొచ్చుకునే అలవాటు లేదు ఇవి మేము ఒక ఇవి రెండు తినేస్తానండి తినేసి మధ్య మధ్యలో మంచినీళ్ళండి నేను టిఫిన్ చేసేటప్పుడు అన్నం తినేటప్పుడు మాత్రం అస్సలు వాటర్ తాగనండి ఎర్లీ మార్నింగ్ ఒక చెంబు తాగాను ఒక గ్లాస్ తాగాను కదా టిఫిన్ అయిపోయిన తర్వాత 9:30 నుంచి ఒక్కొక్క గ్లాసు 3 glasses తాగేస్తానండి అన్నం తినబోయే లోపు అన్నం తిన్న తర్వాత మాత్రం మనం 1:30 తిన్నాం అనుకోండి 2:30 నుంచి ఒక 2-3 glasses తాగుతాను మంచినీళ్ళు మాత్రం ఒక 3-4 liters మినిమం తాగుతూనే ఉంటాను ఇది నా 4 o'clock స్నాక్ అండి తినాలనుకున్నప్పుడు ఇంకేదన్నా చక్రాలు లాంటివి ఉన్నా కూడా మొన్న నేను చేసినవి ఉన్నా కూడా అక్కడ కొంచెం హాట్ కూడా తీసుకొని తిన్నానండి తిండి కాడ మాత్రము ఇవి తినటం లేదు నేను డైటింగ్ చేస్తున్నాను ఈ డైటింగ్ ఎప్పుడైపోతుందా అనేసేటువంటి బెంగ కానీ నాకు అది బాధ కానీ లేకుండా చక్కగా అన్నీ తిన్నానండి ఎప్పుడైనా ఇలాగే తింటుంటాను నేను ఎక్కువ ఏం తినను కాకపోతే అన్నం క్వాంటిటీ తగ్గించాను అంతే నేను చేసింది ఈవినింగ్ స్నాక్ వచ్చేస్తే ఈవినింగ్ అండి 6:30 లోపు ఎంత చక్క నేను ఇలాగా ఫ్రూట్స్ తినేస్తానండి ఇవ్వండి ఇది ఇవేంటంటే పుచ్చకాయ ఒకటి కాదండి ఒక సరిపోదు అనుకుంటే 2 bowls తినేస్తాను అలాగే ఇంకొకటేమో దానిమ్మ విత్తనాలు తింటాను లేదు ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే పుచ్చకాయలు పుచ్చపప్పు ఇలా పుచ్చలు తింటాను యాపిల్ ఒకటో రెండో తింటాను ఇలా లేదు ప్రతిరోజు మాత్రం ఒక అరటిపండు మాత్రం తప్పనిసరిగా తింటానండి అలాగే నాకెప్పుడు బొప్పాయికాయలు ఇవి ఎప్పుడు రెడీగా ఉంటాయి బొప్పాయికాయలు ఈ బొప్పాయికాయలు కూడా నేను ఈ పుచ్చకాయ తిన్న రోజు బొప్పాకాయ అరటిపండు ఒక యాపిల్ లేదు బొప్పాయికాయ ఇలా 2-3 fruits మాత్రం కంపల్సరీ ఎవ్రీ ఈవినింగ్ 6:30 మాత్రం ఆ ఫుడ్లో తింటానండి ఇక నేను తినడం ఆపేసినట్టే 6:30, 7 లోపు ఏదో ఒకటి ఇలా ఫ్రూట్స్ తినేసేస్తాను ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్ 9:00 మాత్రం నేను మీకు చెప్పాను కదండి అన్ని మల్టీ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేశాను ఆ పౌడర్ తోటి చేసిన ఒక చిన్న కప్పు ఎక్కువ తాగనండి ఓన్లీ మిల్క్
కొంచెం కప్పు తాగుతా. ఎందుకంటే అదైనా మా వారికి ఎటు ప్రతి నైట్ పాలు కాచిస్తాను. కాచినప్పుడు అన్నీ కలిపినప్పుడు జస్ట్ అన్నీ మిగులుతాయి. ఆ మిగిలిని మాత్రం గోరువెచ్చగా తాగితే నిద్ర చక్కగా నిద్రపడుతుంది కదా అనేసి అవి తాగుతాను నేను కూడా కొంచెం అంటే కొంచెం. ఇక 8 తాగాను అంటే ఇక మళ్ళీ మార్నింగ్ 8 వరకు ఏమీ తినేది ఉండదండి. 12 అవర్స్ నా పొట్ట ఖాళీగానే ఉన్నట్టే. దానివల్లే నేను వెయిట్ లాస్ అయ్యానండి. ఈవినింగ్కి ఫ్రూట్స్ అలాగే నైట్ అంత లేట్ ఎర్లీగా తినడమే నాకు బాగా బెస్ట్ రిజల్ట్స్ అనిపించింది. తినే ఫుడ్ కూడా మనం ఆయిల్ కూడా నేను కర్రీస్లో కొంచెం కొంచెం నూనె వేస్తాను. ఆ కర్రీస్ ఎక్కువ తిన్నా కూడా ఆయిల్ తక్కువ ఉంటుంది కాబట్టి ఆ కూరగాయల్లో ఉన్నటువంటి విటమిన్స్ మినరల్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. అలాగే ఈ ఫ్రూట్స్లో వచ్చే విటమిన్స్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకి విటమిన్స్ డిఫిషియన్సీ రావు. అలాగే ప్రోటీన్స్ అనేసరికి ఈ వేరుశనగ పప్పు ఉండలు ఇవి తింటున్నాం కాబట్టి ప్రోటీన్ కూడా తగ్గదు. ఇక పిండి పదార్థాలు అంటారు మనం అంత తింటున్నాం కదా అన్నం. ఉదయం పూట దోశలు కూడానండి, ఉదయం పూట దోశలైనా ఇడ్లీ అయినా నేను బియ్యం పిండితో చెయ్యనండి. జొన్నలు, సజ్జలు, రాగులు అలాంటి వాటితోటి అవి వేసేసే దోశ వేస్తాను. ఇడ్లీకి కూడా ఏ సామలు కానీ లేకుంటే ఊదలు కానీ ఇలాంటి వాటిని రవ్వగా చేసుకొని అవే ఇడ్లీ చేస్తానండి. అందుకనే నా ఇడ్లీ కూడా కలరు మార్పుగా ఉంటాయి. చూశారు కదా నల్లగా ఉన్నట్టుంటాయి దోశలైనా ఇడ్లీలైనా. మనకి ఆరోగ్యానికి ముఖ్యం కానీ మనకి తినడం రుచి కోసం అని కాదు. రుచి మాత్రం చాలా బాగుంటాయండి దోశలు. వీటికన్నా కూడా ఇడ్లీలైనా దోశలైనా చూపుకు మాత్రం కంటికి ఇంపుగా కనపడవు, తెల్లగా అందంగా కనపడవు. మనకు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి నేను తప్పనిసరిగా ఇవన్నీ పాటిస్తూ ఉంటానండి. ఇవన్నీ నేను చేసేటువంటి రెగ్యులర్ డైట్ ప్లాన్స్ అండి. డైట్ నేను ఎవ్రీడే తీసుకునేటువంటి డైట్ ప్రత్యేకమైన డైట్ ప్లాన్స్ ఏం చేయటంలా. అయితే నేను వాకింగ్ కూడా ఎక్కువ ఏం చేయటం లేదండి ఇప్పటి వరకు. ఎందుకు అంటే నాకు కొంచెం మోకాలు నొప్పులు వచ్చినందువల్ల నడవాలంటే భయం వేస్తుంది. మా ఇంట్లో పనంతా నేనే చేసుకుంటాను. ఏ పని మనిషిని పెట్టి చేయించుకున్న ప్రతి పని నేనే చేసుకుంటాను. ఆఖరికి ఇస్త్రీ దగ్గర నుంచి బట్టలు కుట్టుకోవటం కాడి నుంచి ఇల్లు తుడుచుకోవటం కాడి నుంచి ఇవన్నీ నేనే చేసుకుంటాను. కాబట్టి పనుల వల్ల నాకు కొంచెం ఎక్సర్సైజ్ అయినట్టే కదా అనేసి విడిగా నడవడానికి మాత్రం నాకు కుదరట్లేదండి. ఏదైనా మంచి సైకిల్ తీసుకొచ్చుకొని ఎక్సర్సైజ్ సైకిల్ అని తెచ్చుకొని ఇంట్లో కూర్చొనైనా చెయ్యాలి అనుకుంటున్నాను. అప్పుడు ఇంకొంచెం లాస్ అవ్వడానికి కూడా ఉంటుందండి. మీరు చిన్నపిల్లలు కుర్రవాళ్ళు అయితే కనుక ఈ కాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమీ లేకపోతే తప్పనిసరిగా ఒక అరగంటన్నా వాకింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్, ఏదో ఒకటి షటిల్ కానీ ఏదో ఒకటి ఎక్సర్సైజ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. ఇంకా చాలా బాగా తగ్గుతారు నాకన్నా. నేను ఇంకా ఇప్పుడు 6 నెలలు పట్టింది 17 కేజీలు తగ్గడానికి. మీకైతే 4 మంత్స్లోనే తగ్గచ్చు ఈ 16 కేజీలు 17 కేజీలు కూడా. ఉంటాను ఫ్రెండ్స్, నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ దీనిలో మీకు నచ్చిందో ఎలా ఉందో కామెంట్ ద్వారా చెప్పండి. మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, మీ బంధువులందరికీ చక్కగా షేర్ చేయండి. నా వీడియోని గ్రోత్ చేయండి ఫ్రెండ్స్. మంచిగా షేర్ చేసి లైక్ చేయండి. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. ఈ వీడియో ఎలా ఉందో నాకు తెలిసినంతవరకు చేశాను. అంటే కొన్ని చేయలేకపోయినా టీలు అలాంటివి ఒక్కరోజు తాగుతాను ఒక్కరోజు తాగను కాబట్టి చూపించానే కానీ కాయలేకపోయాను. సారీ అండి. ఈసారి ఇంకొకసారి మళ్ళీ ఇంకొక వీడియో చేసినప్పుడు అవన్నీ కూడా మళ్ళీ చక్కగా చూపిస్తాను. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తానండి.